క్యాన్సర్ అంటేనే ఒకప్పుడు భయంకరమైన వ్యాధి. అది సోకిందంటే బతికి బయటపడతామో లేదో కూడా తెలియదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. సరైన సమయంలో దాన్ని గుర్తిస్తే సరైన చికిత్స ద్వారా దాన్ని నివారించవచ్చు. అంతేకాదు, ముందుగానే గుర్తించామనుకోండి దాన్ని పూర్తిగా అరికట్టవచ్చు అంటున్నారు డాక్టర్లు. మహిళలలో ఎక్కువగా వచ్చే సర్వైకల్ క్యాన్సర్ని కూడా ముందుగానే గుర్తిస్తే అరికట్టవచ్చు అంటున్నారు సీనియర్ గైనకాలజిస్ట్ ఫాక్సీ మెంబర్ సమీర ఆలూరి గారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆవిడని అడిగి అసలు ఈ క్యాన్సర్ లక్షణాలేంటో, అది ఎలా సోకుతాయో అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి, అంటే సర్విక్స్ అవయం గురించి చెప్పగలరా? గర్భసంచి ముఖద్వారాన్ని సర్విక్స్ అంటాము, దానికి వచ్చే క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అంటాము. చాలామంది ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి చర్చించుకుంటూ ఉంటారు, ఎందుకంటారు అలా? అంటే గర్భసంచి ముఖద్వారానికి వచ్చే క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సర్ అనేది కంప్లీట్గా మనం నివారించవచ్చు అన్నమాట. అది అంటే మనం దాని గురించి మధ్య ఎక్కువ ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, మనం ఇప్పుడు మాట్లాడుకునే టైంలో ఇంటర్వ్యూ అయిపోయే టైంకి అట్లీస్ట్ మినిమం ఈ హాఫ్ అన్ అవర్లో ఒక ముగ్గురు మహిళలు దానికి సక్కం పోవచ్చు. ఎవ్రీ 8 మినిట్స్ సర్వైకల్ క్యాన్సర్ ద్వారా ఒక మహిళ మన ఇండియాలో సర్వైకల్ క్యాన్సర్ వల్ల మరణిస్తున్నారు. పర్ డే 200 మంది స్త్రీలు సర్వైకల్ క్యాన్సర్ ద్వారా మరణిస్తున్నారు. గ్లోబల్గా 6 లాక్స్ క్యాన్సర్ సర్వీక్స్ కేసెస్ వస్తున్నాయి. అందులో 1/4 ఆఫ్ ద కేసెస్ ఇండియాలోనే ఉంటున్నాయి. పాపులేషన్ వల్ల అయితే మన పాపులేషన్ ఎక్కువ. సో 1,28,000 కేసెస్ పర్ ఇయర్ నమోదైతే అందులో 78,000 కేసెస్, 78,000 మహిళలు పర్ ఇయర్ సర్వైకల్ క్యాన్సర్ ద్వారా మరణిస్తున్నారు. వెరీ అన్ఫార్చునేట్, ఎందుకంటే ఇది కంప్లీట్గా అసలు రాకుండా చేసుకోగలిగే క్యాన్సర్. సో దీనికి ఏమైందంటే, ఈ 2017లో ఫీగో వాళ్ళు, ఫీగో అంటే మాది ఇంటర్నేషనల్ బాడీ, గైనకాలజిస్ట్ ఇంటర్నేషనల్ బాడీ, వాళ్ళు ఒక ఐడియా తీసుకుని ఇది కంప్లీట్గా మనం నివారణ చేయగలుగుతాం కదా, కంప్లీట్గా నిర్మూలిద్దాము. సో దీనికి ఇంటర్నేషనల్ బాడీస్ WHO అనేది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఒక కాల్ ఇచ్చారు, గ్లోబల్ కాల్ ఇచ్చారు, కంప్లీట్గా ఇది ప్రివెంట్ చేద్దాము బై 2030, 90, 70, 90 ద్వారా మనం నివారిద్దాము. ఈ 90, 70, 90 ఏంటంటే 90% టీనేజ్ గర్ల్స్ని 15 సంవత్సరాలలోపు వ్యాక్సినేషన్ ఇవ్వటం ద్వారా, 70% 70% మహిళల్ని స్క్రీనింగ్ పద్ధతుల ద్వారా ఏమైనా తేడాలు ఉన్నాయా అని కనుక్కోవటం ద్వారా, 90% ఆఫ్ ద స్త్రీల్లో ఏదైనా తేడాలు ఉంటే ప్రీ క్యాన్సరస్ లీషన్స్, అంటే క్యాన్సర్ ముందు స్టేజెస్లోనూ క్యాన్సర్ పద్ధతి ఏమైనా క్యాన్సర్ ఉంటే వాటిని ట్రీట్ చేయటం ద్వారా మహిళల్ని మనం కాపాడుకుందాము, క్యాన్సర్కి ద్వారా మరణించకుండా ప్రొటెక్ట్ చేసుకుందాము అనేది గ్లోబల్ కాల్ ఇచ్చారు. దానికి అనువుగా మనం ఆ టార్గెట్ పెట్టుకుని దానికి తగ్గట్టు పనిచేస్తున్నాం. ఫాక్సీ అనేది నేషనల్ బాడీ, ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, మనకి అన్ని స్పెషాలిటీస్లోకి హయ్యెస్ట్ నెంబర్ ఉన్న నేషనల్ బాడీ, 40,000 కన్నా ఎక్కువ ఉన్న డాక్టర్స్ అన్నమాట గైనకాలజిస్ట్. ప్రతి గైనకాలజిస్టు ఒక ప్రివెంటివ్ ఆంకాలజిస్ట్ కింద పనిచేయటం ద్వారా ఇది ఎలా మనం నిర్మూలిద్దామంటే, SSNPP అంటే స్వస్థ సుందర నారి ప్రివెంట్ ద ప్రివెంటబుల్, అంటే మనం మంచి హెల్త్ ఇద్దాము, మన మహిళలకి ఆరోగ్యంగా పెట్టుకుందాము, సుందరంగా పెట్టుకుందాము, వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుందాం, ప్రొటెక్ట్ చేసే విధానాలతో వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుందాము, హ్యాపీగా ఉంచుదాం. దట్ ఈస్ ద ఐడియా. ఫాక్సీ ఆ ప్రాజెక్ట్ పెట్టుకుని ఈ WHO గ్లోబల్ కాల్కి అనువుగా మేమందరం పనిచేస్తున్నాము. సో ఇది ఫాక్సీ ఒక 3 మంత్రాస్ పెట్టుకుంది. ఒకటి, పబ్లిక్ ఇది ఏదైనా చేయాలంటే అవేర్నెస్ ఉండాలిగా, పబ్లిక్ తెలియాలిగా. సో పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయటం ద్వారా, ఆ 3 మంత్రాస్ ఏంటి, పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఈ టీవీ ఇంటర్వ్యూస్ కానీ, పాంప్లెట్స్ కానీ, మా క్లినిక్స్లో మాట్లాడడం ద్వారా కానీ, ఒక పాంప్లెట్స్ ఇవ్వటం ద్వారా కానీ, ఇవన్నీ మనం పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. అలాగే క్లినీషియన్స్కి కూడా కొంతమందికి తెలియని వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు ఆల్రెడీ మొదలుపెట్టాం. సో అవన్నీ చేయటం ద్వారా, అలాగే గవర్నమెంట్ని
పబ్లిక్ ఫిగర్స్ని వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయటం ద్వారా దీని అవేర్నెస్ పెంచి అవేర్నెస్ క్రియేట్ అయితే ఆటోమేటిక్గా వీహో పబ్లిక్ దానికి చేయాల్సినవన్నీ వాళ్ళు అందిపుచ్చుకుంటారని హోప్ చేస్తున్నాను. ఈ సర్వైకల్ క్యాన్సర్ ఆరవాట్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా, ఏ ఏజ్ వారికి ఎక్కువగా వస్తూ ఉంటుంది? అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి గల కారణాలు చెప్పగలరా? అంటే ఇది క్యాన్సర్ ఎవరికి ఎక్కువ ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్, హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ద్వారా వస్తుంది. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ సెక్షువల్లీ ట్రాన్స్మిట్ అవుతుంది, అంటే నాట్ ఓన్లీ సెక్స్ ఓరల్గా కూడా ట్రాన్స్మిట్ అవ్వచ్చు. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఒక 6 క్యాన్సర్స్ కాజ్ చేయొచ్చు, అది మనం సరిగ్గా ప్రివెంట్ చేసుకోకపోతే. ఏమేమి క్యాన్సర్సు? ఈ గర్భసంచి నోటి క్యాన్సరు, అది సర్వైకల్ క్యాన్సరు, వజానల్ క్యాన్సరు, వల్వల్ క్యాన్సరు, ఓరోఫరెంజల్ క్యాన్సరు, యానల్ క్యాన్సర్, ఈ రెండు కూడా మనకి జిఐ సిస్టమ్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్కి సంబంధించినవి. దెన్ అబ్బాయిల్లో పెనైల్ క్యాన్సర్, వీటన్నిటికీ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఇస్ ద రీజన్. సో అది ఎందువల్ల ఎక్కువ చూస్తామంటే, తొందరగా పెళ్ళైన వాళ్ళల్లో, టీనేజ్ ప్రెగ్నెన్సీస్, తొందరగా పెళ్ళై ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాళ్ళల్లో, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, దగ్గర దగ్గరగా ఎక్కువ ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాళ్ళల్లో, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళల్లో, హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేసుకోక, దెన్ స్మోకింగ్ చేసే వాళ్ళల్లో కూడా దీని ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది. హ్యూమన్ పాపిల్లోమా వైరస్కి అండ్ అంతేకాకుండా సర్వైకల్ క్యాన్సర్కి మధ్య సంబంధం ఏముందంటారు? 90% ఆఫ్ ద కేసెస్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సరు ఈ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ద్వారానే సంక్రమిస్తుందమ్మా. బట్ మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్ ఈ సెక్షువలీ యాక్టివ్ ఉమెన్లో వస్తుంది, వెరాజ్ నన్స్ వాళ్ళకి ఈ సర్వైకల్ క్యాన్సర్ ఛాన్స్ ఆల్మోస్ట్ నెల్ 0 అన్నమాట, 0%. సో ఈ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వచ్చింది ఆల్మోస్ 90% బై 30 ఇయర్స్ బయటకు వెళ్ళిపోతుంది. మనకి డిఫెన్స్ మెకానిజమ్స్ ఉంటాయి కదా బాడీలో, సో అందుకోసం మనం అది ఉందా లేదా అని తెలుసుకునే పద్ధతులు ఉన్నాయి. మనం అనుకున్నాం కదా అట్లీస్ట్ 70% మహిళల్ని మనం స్క్రీనింగ్ పద్ధతుల ద్వారా స్క్రీనింగ్ చేద్దాము అనేది. సో ఈ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఏం చేస్తుందంటే సెల్స్లోకి వెళ్ళి ఇంటిగ్రేట్ అయిపోయి పర్సిస్టెంట్ ఇన్ఫెక్షన్స్ అంటాం, అంటే 30 ఇయర్స్ బియాండ్ ఇంకా బయటికి పోకపోతే వచ్చిన మహిళల్లో కంప్లీట్గా నిర్మూలన చెందకపోతే అది సెల్స్లోకి వెళ్ళి లోపల తేడాలు తీసుకొచ్చి క్యాన్సర్ రూపంలో మనకి ప్రజెంట్ చేస్తుంది. ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ అయిన తర్వాత ఎన్ని రోజులకి అది క్యాన్సర్గా మారుతుందంటారు? ఇది సర్వైకల్ క్యాన్సర్ చాలా ఒక విధంగా చూస్తే మనకి చాలా ఫ్రెండ్లీ క్యాన్సర్, బికాస్ లేట్ ఇన్ స్టేజ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పటి నుంచి మళ్ళీ క్యాన్సర్ డెవలప్ అవ్వటానికి ఒక 5 to 15 ఇయర్స్ ఉంటుంది ఆల్మోస్ట్ ఆ గ్యాప్లో. అందువల్లనే మనం స్క్రీనింగ్ పద్ధతుల ద్వారా వాళ్ళని స్క్రీన్ చేస్తే ఏం తేడాలు ఉన్నా మనకు తెలుస్తాయి, దాని ప్రకారం ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో మనం చేయొచ్చు. ఈ వైరస్ సోకిన తర్వాత లక్షణాలు ఎలా ఉంటాయి మేడం? సో మోస్ట్ ఆఫ్ ద లేడీస్కి అమ్మా ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు, అందుకోసమే స్క్రీనింగ్ ఎవరికి చేయాలి అంటే అందరూ చేసుకోవాలి. పెళ్ళయి పిల్లలు ఉన్న వాళ్ళు అందరూ కూడా 30 ఇయర్స్, మనకి ఇండియాలో గైడ్ లైన్స్ 30 ఇయర్స్ నుంచి అని, వెస్ట్రన్ కంట్రీస్లో ఇంకా ముందే స్టార్ట్ చేస్తారు. మన దగ్గర కూడా తేడాలు వస్తూ ఉండి లోపల తేడాలు ఉంటే ముందే చేయాలి. సో మోస్ట్లీ ఏసిమ్టమాటిక్గా ఉంటారు, ఏం సిమ్టమ్స్ లేకుండా. అదర్వైజ్ రిపీటెడ్ వైట్ డిశ్చార్జెస్, భార్యాభర్తల కలయిక ద్వారా బ్లీడింగ్ అవటం, పోస్ట్ కోయిటల్ బ్లీడింగు, ఇంటర్మెనిస్ట్రల్ బ్లీడింగ్ అంటే మెన్సెస్కి మెన్సెస్కి మధ్యలో బ్లీడింగ్ అవ్వటం, ఆర్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్, మెనోపాజ్ వచ్చేసిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ అవ్వటం, ఇవన్నీ కూడా ఈ విధంగా ప్రజెంట్ చేయొచ్చు. అలాగే కడుపులో నొప్పి రావటం లేట్ స్టేజెస్లో అట్లా. మరి వ్యాక్సిన్ గురించి చెప్పగలరా? సో హెచ్పివి వ్యాక్సినేషన్ మనకి ఇండియాలో గార్డసిల్ అని మర్క్ చేసేది 2 రకాలైన వ్యాక్సిన్స్ ఉన్నాయి. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనేది ఆల్మోస్ట్ 150 స్ట్రెయిన్స్ ఉన్నాయి, బట్ క్యాన్సర్ కాజేటివ్ హై రిస్క్ వైరస్ అంటాము 16-18. ఈ 4 సీరోటైప్స్ కవర్ చేసేది గార్డసిల్ వ్యాక్సిన్, 9 సీరోటైప్స్ కవర్ చేసేది నానోవలెంట్ వ్యాక్సిన్స్ కూడా ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. మనకి మన నేటివ్ వ్యాక్సిన్ సీరం ఇన్స్టిట్యూట్ నుంచి రీసెంట్గా డెవలప్ అయ్యి అది కూడా అవైలబుల్ వచ్చింది విత్ లెస్ కాస్ట్. ఓకే, సో 6, 11, 16, 18 అనే స్ట్రెయిన్స్ కవర్ అవుతాయి. 16, 18
ఈ క్యాన్సర్ కాజేటివ్ సీరోటైప్స్ అన్నమాట. ఇవి ఇచ్చే వయసు అమ్మ 15 ఇయర్స్ లోపు, ఇది 9 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు ఇవ్వచ్చు. 9 to 15 ఇయర్స్ మోస్ట్ ఐడియల్ ఏజ్ గ్రూప్. అప్పుడు 2 డోసెస్ ఇస్తే సరిపోతుంది. సపోజ్ స్టార్ట్ డోస్ ఒకటి ఇస్తే మళ్ళీ 6 మంత్స్కి ఒక డోస్ ఇస్తాం. వేరేస్ 15 ఇయర్స్ పైన ఇచ్చేది 15 to 26 ఇయర్స్ ఆపర్చునిస్టిక్ వ్యాక్సినేషన్ అంటాము. అది 3 డోసెస్ ఇవ్వాలి, 0 డోసు 2 మంత్స్కి 6 మంత్స్కి. సో ఆ తర్వాత కూడా తీసుకోవచ్చు. ఎవరైనా వాళ్ళు తీసుకుంటానికి వచ్చి ఎంత మనకి బెనిఫిట్ అవుతుందంటే ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది అని తీసుకోవాలి. 45 ఇయర్స్ వరకు వాళ్ళు ఇష్టంగా వాళ్ళు తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయంటారా? అంటే లోకల్ రియాక్షన్స్, మనం ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు అక్కడ కొంచెం పెయిన్ ఉండటం లేకపోతే స్వెల్లింగ్ ఇది తప్పితే చాలా గ్రాస్ సైడ్ ఎఫెక్ట్స్, మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఏమీ లేదు. ఇప్పటి వరకు ఏమీ రిపోర్టెడ్ కేసెస్ ఏమీ లేదు. మరి వ్యాక్సిన్ తీసుకోవడం చాలా సేఫ్, చాలా సేఫ్. సో మీరు మీ పిల్లలకి, మీ గ్రాండ్ చిల్డ్రన్కి ఒక బర్త్డే గిఫ్ట్గానో ఏదో అది వ్యాక్సిన్స్ వేయించడం అనేది ఒక దీంతో పెట్టుకుని చక్కగా చేసుకోవాలి. మరి వ్యాక్సిన్ చేయించడం వల్ల రేపొద్దున ఫ్యూచర్లో పిల్లలు కలగడానికి ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు అంటారా? ఫర్టిలిటీకి అస్సలు ఎఫెక్ట్ ఉండదమ్మా, ఇది చాలామంది అడిగే ప్రశ్నే. ఫర్టిలిటీకి ఏం ఎఫెక్ట్ ఉండదు. మా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు కదా ఇంకా ఎందుకు కాదు. ఎర్లీ ఏజ్లో ఇస్తే మనకి హైయెస్ట్ ప్రొటెక్షన్ వస్తుంది కాబట్టి ఆ 9 to 14 ఇయర్స్ క్యాచ్ చేసి డెఫినెట్గా పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వటం అడ్వైజబుల్. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్న టైంలో కూడా వ్యాక్సిన్ తీసుకుంటూ ఉంటారు, మరి అటువంటిప్పుడు ఏమైనా ప్రమాదాలు జరుగుతాయంటారా? ప్రెగ్నెన్సీ ఆ డోస్ తీసుకుని అనుకోకుండా ప్రెగ్నెన్సీ డిటెక్ట్ చేస్తాం. ప్రెగ్నెన్సీలో ఎవరు ఇవ్వరు. ఓకే, సో మనకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందా, వ్యాక్సిన్ తీసుకున్నారు, ప్రెగ్నెన్సీ టర్మినేషన్ చేయటం అవసరం లేదు. మళ్ళీ ఏమన్నా రిమైనింగ్ డోసెస్ ఉంటే ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత డోస్ తీసుకోవచ్చు. పాప్స్మియర్ టెస్ట్ అంటే ఏంటి మేడం? పాప్స్మియర్ అనేది అక్కడ గర్భసంచి నోటి దగ్గర నుంచి కలెక్ట్ చేసి, దీనిలో 2 మెథడ్స్ ఉన్నాయి, కన్వెన్షనల్ మెథడ్, ఓల్డ్ మెథడు. ట్రెడిషనల్గా మేము చేసేది ఇదివరకు రోజుల్లో ఆయర్ స్పాచ్యులా అని అక్కడ గర్భసంచి నోటి దగ్గర ముఖద్వారం నుండి తీసుకుని 2 స్లైడ్స్ మీద పరిచి పంపించేవారు. మోర్ అండ్ మోర్ థాట్ ప్రాసెస్, ఎంతో కొంత మనం మెటీరియల్ లూజ్ అవుతున్నాం. ఇప్పుడు లేటెస్ట్ మెథడ్ ఏంటంటే లిక్విడ్ బేస్డ్ సైటాలజీ అని చేస్తున్నాము. సో ఆ సైటో బ్రష్తో అక్కడ మెటీరియల్ కలెక్ట్ చేసి లిక్విడ్లో పెట్టి పంపిస్తాము. దీనిలో 2 రకాలైన టెస్ట్ చేయొచ్చు, సైటాలజీ టెస్ట్, సెల్స్ ఎలా ఉన్నాయి, అలాగే వైరస్ టెస్ట్. సో ఈ టెస్ట్లో మనం సైటాలజీ టెస్ట్ ఒక్కటే చేస్తే నార్మల్ అని, అందులో మనకి రిపోర్ట్ ఎలా రావచ్చు అంటే నార్మల్గా ఉందా, తేడా ఉందా, తేడా ఉంటే ఎంత తేడా ఉంది, ఇన్ఫెక్షన్ ఉందా, ఇన్ఫెక్షన్ కాకుండా నెక్స్ట్ డేస్ డిస్ప్లేషియా అంటాము, డిస్ప్లేషియా ఉందా, డిస్ప్లేషియా కాకుండా క్యాన్సర్ క్లోజ్గా ప్రీ క్యాన్సరస్ ఆర్ క్యాన్సర్ సెల్స్ ఏమన్నా ఉన్నాయా. ఇది మైల్డ్, మోడరేట్, సివియర్, కొంచెము ఎక్కువ, చాలా ఎక్కువ, ఇన్ఫెక్షన్ కానీ డిస్ప్లేషియా కానీ ఇలా రిపోర్ట్ వస్తుంది మనకి పాప్స్మియర్లో. సో ఈ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ టెస్ట్ ఒకటి మనం లేటెస్ట్ మెథడ్ అనుకున్నాం కదా, లిక్విడ్ బేస్ సైటాలజీతో కూడా చేయవచ్చు. సైటాలజీ టెస్ట్ చేసినప్పుడు నార్మల్ అని వస్తే every 3 years రిపీట్ చేయాల్సి ఉంటుంది. వెరాజ్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ హై పెర్ఫార్మెన్స్ టెస్ట్ అంటాము. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ చాలా నెగిటివ్ ప్రెడిక్టబిలిటీ చాలా ఎక్కువ ఉంది దీనికి. సో హై సెన్సిటివిటీ టెస్ట్ అనమాట. సపోజ్ మనం హ్యూమన్ పాపిల్లోమా వైరస్ టెస్ట్ చేసాము, నార్మల్ అని వచ్చింది, గర్భసంచి నోరు కూడా బాగుంది, ఏం తేడా లేదు, మనం 5 ఇయర్స్కి ఒకసారి చేయొచ్చు. మన ఇండియాలో గైడ్ లైన్స్ ఏంటంటే 30 ఇయర్స్ నుంచి చేయమని, every 5 ఇయర్స్, 65 ఇయర్స్ వరకు అట్లీస్ట్ 2 టైమ్స్, 35 ఇయర్స్ to 50 ఇయర్స్ మధ్యలో. అది పాప్స్మియర్ టెస్ట్ గురించి. స్క్రీనింగ్కి ఇంకేం మెథడ్స్ ఉన్నాయి మేడం? సో పాప్స్మియర్ అనేది హై రిసోర్స్ ఏరియాస్లో చేసే టెస్టు. పెరిఫరల్ ఏరియాస్లో, లో రిసోర్స్ ఏరియాస్లో ఒకసారి ఇది అవైలబిలిటీ ఉండకపోవచ్చు. అక్కడ వయా మెథడ్ అంటే ఇస్టిక్ యాసిడ్ అప్లై చేసి చూసి దానివల్ల అక్కడ ఏదైనా తేడా ఉంటే ఎస్టో బయట ఏరియాస్ అని డెవలప్ అవుతాయి. అలా ఏదైనా ఉంటే బయాప్సీ చేసే ఫెసిలిటీ ఉంటే ముక్కు తీసి పరీక్ష పంపించి అది ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ఇంకా అక్కడ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు లేటెస్ట్ ఈ వయా టెస్ట్ చేసినప్పుడు ఏమైనా తేడా ఉంటే అక్కడికక్కడే చేయగలిగే కేసెస్కి మనం ట్రీట్మెంట్ పద్ధతులు ఉన్నాయి, లోకల్గా ట్రీట్ చేసే పద్ధతులు. అది థర్మ్ ఎబ్లేషన్ మెథడు, లేదంటే అక్కడ ఐస్ పెట్టడం ద్వారా
ట్రీట్మెంట్ కూడా అప్పటికప్పుడే ఇచ్చేస్తున్నాం. పాప్ స్మియర్ టెస్ట్ అబ్నార్మల్గా వస్తే నెక్స్ట్ మనం చేసేది కాల్పోస్కోపీ అనే టెస్ట్ చేయొచ్చు. అక్కడ గర్భసంచి నోటికి రెండు కెమికల్స్ వేసి స్కానింగ్ ద్వారా చూసి దానిలో తేడా ఉన్న ఏరియాస్ని బయాప్సీ చేసి పంపిస్తాము, హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్ పంపిస్తాము. దానిలో వచ్చిన రిపోర్ట్ ద్వారా అలాగే ఆ కాల్పోస్కోపీ ఇన్స్పెక్షన్లో తేడాలు పర్వాలేదు అనుకుంటే లోకల్గా ట్రీట్మెంట్ ఇస్తాము. లోకల్గా ట్రీట్మెంట్ ఏ విధంగా, ఇందాక చెప్పినట్టు ఐస్ పెట్టడం ద్వారా కానీ, థర్మాబ్లేషన్ మెథడ్ అంటాము, హీట్ పెట్టడం ద్వారా కానీ మనం ట్రీట్మెంట్ చేస్తాం. అది కొంచెం అనువుగా లేదు, లోకల్ ట్రీట్మెంట్కి అనువుగా లేదు, లోపలికి ఉంది. అక్కడికక్కడ ఎక్సిషన్ మెథడ్ ద్వారా, లెడ్జ్ మెథడ్ అంటాం, లార్జ్ లూప్ ఎక్సిషన్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్ జోన్, ఎలక్ట్రోసర్జికల్ మెథడ్ ద్వారా అక్కడికక్కడ ఆ పార్ట్ తీసేసి, అంటే మనం అక్కడ అబ్నార్మల్గా ఉన్న ఏరియాని తీసాము, అది పరీక్షకు పంపించవచ్చు. ఆ పరీక్ష పంపిన రిపోర్ట్ ప్రకారం పర్వాలేదు అని వస్తే మనం ఫాలోఅప్ చేసుకోవాలి, ఫాలోఅప్ మళ్ళీ చేసుకోవాలి. బాగానే ఉన్నట్టు వస్తే, తేడా ఉన్నట్టు వచ్చి పెరిఫెరల్ బయాప్సీ సరిగ్గా లేనట్టు వస్తే మళ్ళీ క్యాన్సర్ కనుగా ఏం ట్రీట్మెంట్ చేయాలి, ఆ పద్ధతులకు వెళ్తాం. బాయ్స్కి కూడా ఈ వ్యాక్సిన్ అవసరం అంటారా? అవునమ్మా, మనకి అంటే ఇప్పుడు దాకా ఇవ్వట్లేదు అబ్బాయిలకి. ఇప్పుడు గైడ్ లైన్స్ మనకి వచ్చిన నేటివ్ వ్యాక్సిన్ సర్వవ్యాక్సిన్ కూడా ఫస్ట్ 9 to 15 ఇయర్స్లో అబ్బాయిలకి అమ్మాయిలకి 2 డోసెస్ ఇవ్వాలి, 15 to 26 ఇయర్స్ 3 డోసెస్. అలాగే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్ ఉంటారు, లైక్ హెచ్ఐవి వైరస్ ఇన్ఫెక్షన్స్, వీళ్ళకి కూడా 3 డోసెస్ ఇవ్వాలి. వాళ్ళ రికమెండేషన్స్ ఏంటంటే, ఫాక్సీ నుంచి మనకి రికమెండేషన్స్ అన్నీ, ఈ హెల్త్ గైడ్ లైన్స్ వచ్చేది నేషనల్ బాడీ ఫాక్సీ నుంచి. అక్కడి నుంచి గైడ్ లైన్స్ ఏంటంటే, ఫస్ట్ ప్రయారిటీ అమ్మాయిలకి, ఓకే, బికాస్ వ్యాక్సిన్ ప్రొడక్షను ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కదా, రీచబిలిటీ ఇవన్నీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ థర్డ్ ప్రయారిటీస్లోకి వస్తారు బాయ్స్, ఆ తర్వాత ఇమ్యూనో కాంప్రమైజ్డ్, అవైలబిలిటీ ప్రకారం, వాళ్ళకి యాక్సెస్ ప్రకారం, వాళ్ళు తీసుకోగలిగే కెపాసిటీ ప్రకారం ఇవ్వాలన్నమాట. ఇప్పుడు వ్యాక్సిన్ కాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల? సో హెచ్ఐవి వైరస్ ఎఫెక్టెడ్ వాళ్ళకి అగైన్ 3 డోసెస్, మేల్స్ కూడా, అలాగే హోమోసెక్షువల్స్ ఇలాంటి వాళ్ళకి కూడా 3 డోసెస్ 0, 2 మంత్స్, 6 మంత్స్ వరకు ఇస్తాం వ్యాక్సిన్. ఇవి వ్యాక్సిన్ తీసుకోవడం కాకుండా కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల నివారించవచ్చు అని అంటారు కదా, అలాంటి జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? సో ఎనీ డిస్ ఫర్ ఎనీ డిసీజ్, అలాగే ఈ క్యాన్సర్ ప్రివెన్షన్, సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ వీటికి కూడా చాలా ఇంపార్టెంట్ శుభ్రత పాటించడం. సో ప్రతి నెల మనకి మెన్స్ట్రుయేషను, ఇది మెన్స్ట్రల్ హైజీన్ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మెన్స్ట్రల్ కప్స్ కూడా వస్తున్నాయి, యూసేజ్ ఈజీ. సో మెన్స్ట్రల్ కప్ అవేర్నెస్ కూడా పెరిగితే కూడా బాగుంటుంది, అది ఎలా యూజ్ చేయాలి, ఏం జాగ్రత్తలు పాటించాలి, అలాగే శుభ్రత పాటించడం. శుభ్రత సరిగ్గా లేకపోతే ఏమిటి, ఇన్ఫెక్షన్స్ వచ్చే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది, దేర్ బై లీడింగ్ టు క్యాన్సర్. ఇప్పుడు క్యాన్సర్ విషయానికి వస్తే, క్యాన్సర్ అనేది ఎన్ని స్టేజ్లు ఉంటాయి మేడం, అంటే ఆ స్టేజ్లను మనం ఎలా గుర్తించవచ్చు? సో క్యాన్సర్ సర్విక్స్ స్టేజింగ్ అమ్మ 4 స్టేజెస్ లాగా మనం స్ప్రెడ్ ప్రకారం అనుకోవచ్చు. అది కామన్గా మనకు తెలిసేది ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్, పర్స్పెక్యులం ఎగ్జామినేషన్ అంటాం, స్పెక్యులం పెట్టి చూడటం ద్వారా క్యాన్సర్ ఉంటే అలా ఆబ్వియస్ అది తెలిసిపోతుంది మనకి. దెన్ టెస్టులు చేయటం ద్వారా, టెస్ట్ ఏంటి, బేసిక్ టెస్ట్, హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్ పంపిస్తాం, తేడా ఉన్న టెస్ట్, తేడా ఉన్న ఏరియా నుంచి తీసి బయాప్సీ తీసి పంపిస్తాము. అండ్ మిగతా ఎంత స్ప్రెడ్ అయింది ఏంటి తెలుసుకుంటానికి చేసేది అల్ట్రాసౌండ్ టెస్టు, అల్ట్రాసోనోగ్రఫీ ఎగ్జామినేషను, ఇంకా స్ప్రెడ్ గురించి తెలుసుకుంటానికి ఈ చెస్ట్ ఎక్స్రే ఒకటి, ఎంఆర్ఐ ఎగ్జామినేషను, మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ అంటాం, అబ్డోమిన్ పెల్విస్. ఇది కాకుండా ఇంకా స్ప్రెడ్ అయినాయి ఆ పక్కన ఆర్గన్స్కి, లైక్ నీరుడు సంచికి, వెనకున్న గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్ స్ప్రెడ్ తెలిసేది మనకి ఎండోస్కోపీ పద్ధతుల ద్వారా చూస్తాం అన్నమాట. సో ఫస్ట్ స్టేజ్లో వితిన్ ద గర్భసంచి ఉండటం, వితిన్ ద సర్వీక్స్ ఉంటాం, అది కొంచెం స్ప్రెడ్ అయ్యి, అంటే లేటరల్గా స్ప్రెడ్ అవ్వచ్చు, కిందకి స్ప్రెడ్ అవ్వచ్చు, అది సెకండ్ స్టేజ్ కింద తీసుకుంటాము. థర్డ్ స్టేజ్ కంప్లీట్గా లేటరల్గా వాల్ దాకా వెళ్ళిపోయి కంప్లీట్ వెజైనా ఇన్వాల్వ్ అయితే థర్డ్ స్టేజ్ కింద తీసుకుంటాము, పక్కన ఆర్గన్స్ స్ప్రెడ్ అయితే 4th స్టేజ్ కింద తీసుకుంటాం. సో ఫస్ట్
స్టేజ్ వన్లో మనం ఆపరేషన్ చేసి స్టేజ్ టూ ఏ వరకు ఆపరేషన్ పద్ధతుల ద్వారా చేయొచ్చు. మోర్ రాడికల్ సర్జరీస్ చేస్తాము. అది కాకుండా ఏమైనా మొబిలిటీస్ ఎక్కువ ఉండి అది అనువుగా లేకపోతే ఇంకా ఉన్న పద్ధతులు రేడియేషను ఎక్స్టెండెడ్ స్టేజ్ మోర్ అడ్వాన్స్ స్టేజెస్ ఉంటే రేడియేషనే కాకుండా కీమోథెరపీ ఇమ్యూనోథెరపీ ఈ ఫెసిలిటీస్ కూడా తీసుకుంటాం. సర్వైకల్ క్యాన్సర్ గురించి ఆడవారికి చాలా అపోహలు ఉంటాయండి, వాటికి చక్కటి సమాధానం చెప్పినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. ఏదైనా వ్యాధి సోకిన తర్వాత బాధపడడం కంటే సోకకముందే పరీక్షలు చేయించుకొని ముందస్తుగా నివారించడం మంచిదంటున్నారు డాక్టర్ సమీర గారు. ఇది ఇవాళ నింగి నేల నాది ప్రత్యేక కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.